సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద జలియన్ వాలాబాగ్ దురంతాన్ని నిరసిస్తూ భార్గవపురం సేవా సమితి ఆధ్వర్యంలో అమరులకు కొవ్వొత్తులతో నివాళులర్పించిన ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నేతలు పంజాబ్ లోని అమృత్సర్ దగ్గర జలియన్ వాలా బాగ్ స్థలంలో బ్రిటిష్ సైనికులు విచక్షణారహితంగా శాంతియుతంగా సమావేశమైనటువంటి వేలాది మంది భారత పౌరుల పైన వృద్ధులు, పిల్లలు, మహిళలను చూడకుండా రౌలత్తు చట్టం అడ్డుగా పెట్టుకొని కాల్పులు జరిపి 1000 మంది మృతికి కారకులై, అదేవిధంగా 2000 మంది గాయపడటానికి కూడా కారణమైపోయి ప్రపంచంలోని సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు విఘ్నులంతా కూడా సిగ్గుపడే విధంగా బ్రిటిష్ ప్రభుత్వము ఈ దౌర్జన్యకాండ దమనకాండ జరిపింది. సర్ డయ్యర్ తను ఇచ్చినటువంటి ఆదేశాలు కేవలము ఒకచోట గుమికూడరాదు అనేటువంటి దాన్ని ఆసరాగా ఈ సమాచారాన్ని కనీసం జనానికి చేరవేయకుండా శాంతియుతంగా ఆయుధాలు లేకుండా ఉన్నటువంటి సంవత్సరాల క్రితం పంజాబ్లో జలియన్ వాలా బాగ్ ప్రాంతంలో శాంతియుతంగా వాళ్ళు కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే జనరల్ డయ్యర్ ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా చాలా పాశవికంగా వాళ్ళ మీద వందలాది మంది తుపాకులతోని బెదిరితోని దాడి చేసి వందలాది మంది చంపి వేలాది మందిని గాయపరిచినటువంటి సంఘటన 1919 ప్రజానికాన్ని 28-30 కోట్ల ప్రజానికాన్ని చాలా ఆందోళన పరిచినటువంటి సంఘటన. ప్రపంచ స్థాయిలో భారతదేశంలో బ్రిటిష్ పాలన ఎంత దౌర్జన్యకరంగా ఉన్నదో అది తెలిపినటువంటి సంఘటన. తర్వాత 28 సంవత్సరాలకు 1919 నుంచి 1947 అంటే 28 సంవత్సరాలకు భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. శాంతియుతంగా హంసరాజ్ అని ఒక పెద్ద మనిషి అక్కడ మాట్లాడుతూ ఉంటే డయ్యర్ కాల్పులు చేయడం జరిగింది. జనరల్ డయ్యర్ మిలిటరీలో ఉండి తర్వాత రిటైర్ అయి ఆయన లండన్ వెళ్ళిపోయిన తర్వాత 10-18 సంవత్సరాలకు పంజాబ్కు సంబంధించినటువంటి ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని చాలా బాధపడ్డ ఉత్తమ్ సింగ్ అనట ఆయనే లండన్ పోయి జనరల్ డయ్యర్ను కాల్చివేయడం జరిగింది ఒక కార్యక్రమంలో. ఈ విషయాలన్నీ భారత ప్రజలు ఇవాళ 100 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన పట్ల బాధపడాల్సినటువంటి ఈ సంఘటన కూడా ఒక కారణమైంది. ఆనాడు మరి భగత్ సింగ్ కానీ, రాజ్గురు కానీ, సుఖదేవ్ కానీ, ఆజాద్ చంద్రశేఖర్ కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది గొప్పవాళ్ళు చాలా మన వాళ్ళ ఆత్మ త్యాగం వాళ్ళ బలిదానాల వల్ల భారతదేశానికి స్వతంత్రం రావడం జరిగింది. రాజా మాంగల్ పాండే ఇట్లా చెప్పాలంటే 100,000 మంది త్యాగాలు చేసి భారతదేశానికి స్వతంత్రం అందియటం జరిగింది. గోపాలరెడ్డి సార్ అన్నట్టు భార్గవపురం సేవా సమితి ద్వారా వివిధ స్వచ్ఛంద సంస్థలు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ మన గాంధీ చౌరస్తాలో ఆనాటి సంఘటన పట్ల నిరసన తెలుపుతూ వాళ్ళు చేసిన త్యాగం చాలా గొప్పదని మనం స్మరిస్తూ మరి ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం వల్ల మనము ఎన్నో త్యాగాలు మరి ఎంతో ఇబ్బందులకు గురైనటువంటి మరి మన దేశ స్వాతంత్ర చరిత్రను, మన దేశ స్వతంత్రాన్ని మనం చాలా గౌరవంగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని మన బాధ్యత గుర్తు చేయడానికి ఇలాంటి సంఘటనలు, చరిత్రలను ప్రజల మధ్యకు తీసుకుపోయి భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈనాటి తరాల మీద ఉన్నదని తెలియజేస్తూ ఆనాటి స్మృతులకు, ఆనాటి త్యాగ ధనులకు మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ ఆత్మశాంతి ఇచ్చాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. బ్రిటిష్ జనరల్ డయ్యర్ భారతదేశ పౌరులపై విచక్షణాయుతంగా కాల్పులు జరిపి సుమారు 1500 మందిని కొట్టున పెట్టుకొని నేటికి 100 సంవత్సరాల సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద భార్గవాపురం సేవా సమితి, అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు, హుస్నాబాద్ పట్టణానికి చెందిన